ప్రకాశం జిల్లా కానిగిరి పట్టణంలోని స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి కానిగిరి మండలం విఆర్ఓలు మరియు రెవెన్యూ సిబ్బంది పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విఆర్ఓల సంఘం డివిజన్ అధ్యక్షులు పద్మనాభం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ స్థాయిలో పెను మార్పులకు శ్రీకారం చుట్టిందని, రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేయడానికి సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందన్నారు. అంతేకాకుండా సచివాలయ పర్యవేక్షణ బాధ్యత ఆర్డీఓలకు ఎంఆర్ఓలకు అప్పగించి సచివాలయం ద్వారా డీడీఓలుగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న విఆర్ఓలకు అప్పగించడం చాలా శుభ పరిణామమని పేర్కొన్నారు. తమపై ఇంత నమ్మకంగా ఈ బాధ్యతను అప్పగించినందుకు సీఎం జగన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జీవో నెంబర్ 2 గ్రామ సచివాలయాల్లో విఆర్ఓలకు డీడీఓగా డ్రాయింగ్ ఎక్స్పర్షన్ ఆఫీసర్గా కల్పించుతూ విఆర్ఓలకి నిన్న జీవో నెంబర్ 2 విడుదల చేసిన సందర్భంగా ఈరోజు విఆర్ఓ సంఘం ఆధ్వర్యంలో అలాగే రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అందుకే మాకు జీవో నెంబర్ 2 విడుదల చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ పాలాభిషేకం చేయడం జరిగింది.